ముదివేడు జలాశయం స్టేపై నిరసన సమావేశంలో మొట్కో అభివృద్ధి నియోజకవర్గంలోని ఇతర అభివృద్ధిపై ఎమ్మెల్యే ఆర్బీఐ సెంటర్లో మొత్తం 900 ఓట్లకి రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టారా? ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో కూడా రోడ్లు వేసాడా? ఊరికి ఏం చేసావు చంద్రబాబు నాయుడు? తమ్మలపల్లి ప్లాన్ చేసావు నువ్వు కానీ నువ్వు కొడుకు కానీ ఏమైనా చెప్పగలుగుతారా? ఏదైనా చెప్పగలుగుతారా? మీరు కనీసం టీటీడీలో కళ్యాణవాడ పాలిస్తే కూడా ఒక మలకొల జిల్లా తప్పితే మిగతా 5 మండలాలు ఎక్కడ? కళ్యాణవాడ కూడా కయ్యా టీటీడీలో వచ్చేటివి రాష్ట్రంలో ప్రతి మండలంలో ఉన్నాయి మనకు తప్ప. నువ్వు స్టే తెచ్చి ఆపేస్తే వర్క్ ఆగుతుందా? పదపక్షంలో ఉన్నప్పుడే నీ కథ చూసినాం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఒక నారా చంద్రబాబు నాయుడు మా కుటుంబంలో నేనని అంటే వస్తావా? నీ కొడుకు వస్తాడా? నువ్వు వస్తావా? లే చంద్రగిరి నీ కొడుకు నిలబెడతావా? లేదు చంద్రపల్లి నిలబెడతావా? ఎక్కడో పారిపోయి నువ్వు పోయి కుప్పంలో ఎమ్మెల్యే అయినావు. కుప్పం వచ్చిన వాళ్ళందరూ ఎలక్షన్ చేసినందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఏమి డెవలప్ చేసావు నువ్వు? ఏమి చేసినావు? పలాన చేశానని చెప్పు కుప్పంలో కూడా. నువ్వు కూడా మాట్లాడతావు ఏదంటే అది మాట్లాడేది. పనులు ఆపేది, అభివృద్ధి ఆపేది. అభివృద్ధి జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు. జరిగితే పెద్దవాళ్ళు అయిపోతారు. చదువులు చదవకూడదు, చదివితే మన పొద్దున్న మన మధ్యలోకి రారు అని. ఇవన్నీ కూడా నేను కాదు చూస్తా ఉండేది, మీరందరూ చూస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. నువ్వేం చేస్తావు అనేది ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకో, నీ వయసుకు తగినట్టు ప్రవర్తించుకో. ఏదైనా కానీ నేను ఈ వర్క్ స్టే తీసేసి నేను వస్తానా? నా పేరు కూడా రాయండబ్బా కింద అని చెప్పు. తరతరాలు నీ పేరు కూడా ఉంటుంది దాంట్లో. బోర్డులో నీ పేరు కూడా పెడతాం. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా పెడతాం. అది కావాలి కానీ అభివృద్ధి చేసేది ఆపేసి నేను అది చేస్తా ఇది చేస్తాను నువ్వే అన్నావు. ఎక్కడ అభివృద్ధి చెందిందే అన్నావు? ఎక్కడ అభివృద్ధి చెందిందే అన్నావు? 10 సార్లు చెప్పినావు. అభివృద్ధి జరుగుతూ ఉంటే అభివృద్ధిని ఆపేసి మళ్ళీ అభివృద్ధి జరగలేదు అంటావు. నీచయాన్ని నీచమైన మాటలు మాట్లాడుతూ అన్నిటికీ అడ్డం వస్తూ ఇవన్నీ కూడా చేయడం నీ వయసుకు తగదు. ఇప్పుడైనా మనసు మార్చుకొని దీన్ని విత్డ్రా చేసుకొని నా పేర్లు కూడా పెట్టిండబ్బా 3 ప్రాజెక్టుల మీద. నాది కూడా రాయండి. మాజీ ముఖ్యమంత్రి కూడా వచ్చినారని నిన్నే ఆహ్వానిస్తాం. నువ్వు కూడా రా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే నీ పేరే పెడతాం. అది లేదు, అభివృద్ధి జరగకూడదు, వేరే వాళ్ళు చేయకూడదు, నేను చేయకూడదు. ముదివేళ్ళు మాట్లాడినావు ఇండస్ట్రీలు అప్పు పెడతానన్నాడు. మీకు అందరికి కూడా తెలిసి అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ వస్తే గ్రౌండ్ వాటరే కాదు, ఇది కూడా కానీ తమ్మలపల్లి కానీ పొద్దుమండం కానీ ఇట్లా కురబొల్లు కూడా కానీ ఇట్లా మలబల్ చెరువు కానీ అక్కడ కొత్తకోట కానీ అన్ని రకాలుగా ఆలోచించి ఒక్కసారి కాదు 4 సార్లు 5 సార్లు కూర్చుంటాం. ఏడ పెడితే బాగుంటుంది, ఏడ పెడితే బాగుంటుంది. ప్రాజెక్ట్ కంప్లైంట్ అయిందాకా కూడా పిచ్చిలోల్పుల్లో పెడతామని ఎవరికే కానీ నేను చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా ప్రాజెక్ట్ దగ్గరికి పోలేదు. నేను అనుకునేది రైతులకు ఏం చేయాలి, చేసినాకనే ఊర్లోకి వస్తాను. 10 సార్లు చెప్పారు అమ్మాయి, నేను చేసినాకనే. నన్ను ఎవరు తిట్టుకన్నా ఉన్నప్పుడే కరెక్ట్గా చేసినాడు దోరకరాడు అంటేనే నేను వస్తా. అదే ఆడు వేరే సైడ్ చూపించాడు అవసరంకి నేను ఒప్పుకోలేదు. అది మన అందరికి కూడా తెలుసు. వేరే చోటు కావాలా, ఇంత పోగొట్టుకుంటా అన్నప్పుడు మంచి ప్లేస్ లో కావాలా, మంచిదే ఇయ్యాల నేను అని ఖచ్చితంగా 2 పల్లెల్లోకి అట్లా కొత్త కోట్ల కొటవరులు ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మేము రూపాయి అనుకుంటే 1.5 రూపాయి చేసే ఆలోచనలో నేను ఉన్నానని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా.